ఫ్లాష్ న్యూస్ ఏంటంటే చేగొండరాం జోయ్ గారు జస్ట్ లేటెస్ట్ గా ఇప్పుడే ఒక లెటర్ రిలీజ్ చేశారట మళ్ళీ చెప్తున్నారు. ఆ లెటర్ లో అనే జస్ట్ లేటెస్ట్ గా అరగంట అవుతుందో మరి 1/3 గంట అవుతుందో మన డిబేట్ స్టార్ట్ అయ్యాక ఆ లెటర్ లో వారు మెన్షన్ చేసింది ఏంటంటే, ఏదైతే నేను పొద్దున లెటర్ రిలీజ్ చేశానో ఆవేదన గురి చేస్తూ మీరైతే ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి జగన్ నారా చంద్రబాబు అన్నారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మరి ఆఫీస్ నుంచో లేకపోతే ఎవరు స్పందించారు స్పందించి నాకు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థి డిసైడ్ చేస్తాం అన్నదే కరెక్ట్, చంద్రబాబు నాయుడు మాట్లాడింది అది నారా లోకేష్ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచో లేదా పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పినట్టు వారు లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలోనే జగన్ రఘుజు గారు ఏమన్నారంటే, ఇప్పుడే వచ్చిందండి, వారి కుమారుడు సూర్యప్రకాష్ గారు పంపించారు మీరు చెప్పిన లెటర్, జస్ట్ ఇప్పుడే వచ్చింది. చదవండి చదవండి. లోకేష్ ప్రకటించినట్టుగా కాక ఎన్నికలైన తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుందంటూ గతంలో అనేక పర్యాయాలు తాను చేసిన ప్రకటనకే ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్టుగాను, లోకేష్ ప్రకటించినట్టుగా ముఖ్యమంత్రిగా ఫలానా వారు అనే నిర్ణయం ఏది ఇంతవరకు జరగలేదని నేను రాసి ఉన్న ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు సమాధానం అందింది. వారి యొక్క ఈ భావాలను త్వరలోనే సమయం వచ్చినప్పుడు జనం ముందు పెడతారని ఆశిద్దాం. అయితే ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశాన్ని శాసించగల శాసనసభ్యులు అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియంది కాదు. దీనికి గాను 2019 ఎన్నికల్లో 10,000కు మించిన ఓట్లు జనసేన అభ్యర్థులకు పడిన 60 నియోజకవర్గాలైనా ఈరోజు జనసేన పార్టీ దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ 60 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నమాట వాస్తవం కనుక 60 సీట్లకు తక్కువ కాకుండా దక్కించుకోగలటం పవన్ కళ్యాణ్ గారి వంతు. వాటిని గెలిపించుకోవటం జనసైనికుల వంతని చెబుతూ జనసైనికులందరూ ఓపికగా ఉండి తెలుగుదేశం నేతల మాటలను పక్కన పెట్టి అధికారంలో భాగస్వాములం కావటమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేయవలసిందిగా వాళ్ళని కోరుతున్నాను. సో క్లారిటీ వచ్చింది మీరు అన్నట్టు హరిరామ్ జోగయ్య గారు ఇందాక గంట క్రితం రిలీజ్ చేసిన లెటర్ ఇప్పుడు ఎవరు పంపించారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు వచ్చినట్టుందండి వెంకటరెడ్డి గారు, ఆయనకి ఫోన్ కాల్ ఏదో వచ్చినట్టుంది. అంటే మనం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరం రాస్తే మనకి అనుమానాలు నివృత్తి చేస్తూ ఉంటాడు ఒక్కొక్కరికి. అంతేకాని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆయనేమో పబ్లిక్గా ముఖం ఇడిచేస్తే నేనేమో రహస్యంగా ఉత్తరాలు రాసుకుని సమాధానాలు తెచ్చుకుంటాడు. ఇది ఎక్కడ వీడ్డూరు అండి లోకేష్ పబ్లిక్ ప్లాట్ఫామ్ చూసాం. ఈయనేమో హరిరామ్ జోగ గారికి ఈయనకి సంధాన పరుచుకున్నారంటే ఇదే ఎక్కడ తాస్తారు నాకు అర్థం కాదు. మొన్న చేకుంటారు రామజోగి గారు లేఖ రాసి 20 తారీఖు వారు సుదీర్ఘంగా 57 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పేరు కూడా ఇచ్చేసారు. ఆ అభ్యర్థుల పేరు చిత్తూరు ఒకటి అభ్యర్థులు ఇవ్వలేదు, మరి ఖరారు చేయలేదు. మరి చేకుంటారు రామజోగి గారు చిత్తూరు ఖరారు చేయలేదు కానీ మిగతా ఇండి ఖరారు చేస్తారు అభ్యర్థుల్ని. అయితే ఆ 57 గురించి ఈ స్పందనలో లేదు. మీరు గతంలో రాసిన లేఖలో 57 అన్నారు, 57 ఇస్తారనో 57 కాదనో ఓకే ముఖ్యమంత్రి దాని మీద స్పందన వచ్చిందన్నారు కానీ ఈ 57 మీద స్పందన రాలేదు. అది రైట్ వాసుదేవన్ గారు, మీరు ఫేస్ ఆఫ్ అనే డిబేట్ మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం కనిపిస్తుంది అని అంటే బాగా మంటలు రేగుతున్నాయి. అంటే ఇది రాజకీయ పరమైనటువంటి మంటలు కావచ్చు. మరి కేశ ప్రసాద్ గారు చెప్పారు కదా ఆల్రెడీ మంటలు ఉన్నాయి మేము ఆర్పటానికి రెడీగా ఉన్నాము అని చెప్పి చెప్పారు. ఇది ఆర్పటానికి కేశ ప్రసాద్ గారు మీరు నేను ఉంటే ఉన్నామేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మంటలలో పెట్రోల్ పోయాలనేటువంటి అంశం వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు రాజకీయము ఇక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముక్కా శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా మాకు లేని బాధ మీకెవరికని, వెంకటరెడ్డి గారికి ఆ మాట చెప్పగలం కానీ జనానికి చెప్పలేరు ముక్కా శ్రీనివాస్ గారు. జనసేన పార్టీ ఈ రోజున మొత్తం చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు మీ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో కలుపుకోండి ఎందుకు ఆయన పార్టీ అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు, చీ ఇదే మీ పార్టీ ఇదే మీ నిర్ణయాలు అనేటువంటి విధంగా ఆర్జీవి ట్వీట్ చేశాడు మీ పార్టీని మార్చుకోండి పేరు మార్చుకోండి ఇది జనసేన కాదు చంద్రసేన అని. ఇవన్నీ కూడా ఈరోజు పేరు నాని ఇప్పటి వరకు గడిసేపు మాట్లాడాడు. ఇవన్నీ ఏమిటి అని అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య పొత్తుకు సమైనటువంటి విషయాల్లో ఇప్పుడు నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి మిగతా విషయాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇద్దరి మధ్య అనేకమైనటువంటి అవాంతరాలు అంతరాలు ఉన్నాయి అనేటువంటిది మాత్రం స్పష్టం. వీటిని తేల్చుకోకపోతే మాత్రం జనసేన వెనకాల ఉన్నటువంటి జన సైనికులు జనసేనతో ఉండేటువంటి అవకాశం లేదు.
వాళ్ళని ఇంకా మరింత దూరం చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరిద్దరూ బలంగా వెళ్తే, తెలుగుదేశం జనసేన బలంగా వచ్చాయి అనుకోండి, ఓటమి చెందేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. దాన్ని అధిగమించటం ఎలాగా, అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం ఎలా అనేటువంటిది తెలుగుదేశం, అదేవిధంగా జనసేన బాధ్యత. మరి నారా లోకేష్ లాంటి వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇప్పుడు హరిరామా జోగయ్య గారికి ఒక ఏదో క్లారిఫికేషన్ పవన్ కళ్యాణ్ ఇస్తే సరిపోదండి. పవన్ కళ్యాణ్ మాత్రమే ఇవ్వాల్సినటువంటిది నారా లోకేష్, నారా లోకేష్ ఇవ్వాలి లేదా చంద్రబాబు నాయుడు గాని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు కూడా ఈ అసంతృప్తి, ఈ విధమైనటువంటి విభేదాలు కొనసాగేదానికి అవకాశం. ప్రసాద్ గారు, అంటే మా సీనన్నే బాధపడుతున్నాడని డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఎర్రామ్ జోగి వాళ్ళిద్దరు కుశల ప్రశ్నలు లేచుకున్నంత మాత్రమే సమాధానం కాదు కదా. మా సీనన్తో పాటు మేము కూడా ప్యాసిఫై అవ్వాలి దానికి. రేపు పొద్దున్న నుంచి మేము విశ్లేషణ ఆపాలంటే ఇక్కడికి ఇది ఎండ్ అవ్వాలి. అంతేకాని వాళ్ళు కుశల ప్రశ్నలు లేచుకున్నారన్న దానికి నేనైతే ఖచ్చితంగా ఊరుకోను. రేపు మళ్ళీ మొదలెట్టి ఇలాగే మాడతాను నేను. ఇది ఒక విధమైన రాజకీయ క్షేత్రంలో జరుగుతున్న పోరాటానికి సమితిలో అవుతున్న జన సైనికులు, ఆ సమితిలో అవుతున్న జన సైనికుల గురించి ఎవడైనా మాట్లాడవలసిందే. కాదు మాకు ఇష్టమే అంటే మేము ఏం చేయలేము. మీకు ఇష్టమైతే ఇంగువతో సమానమైన రాజకీయాలు చేసుకుంటాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేదు. ఓ పక్క మీరే బాధపడుతున్నారని చెప్తారు సీని గారు. ఇవి డిబేట్ సాక్షిగా ఇన్ఫాక్ట్ మీరు గమనించలేదు. మనం ఎన్నో సంవత్సరాలు బట్టి డిబేట్ చేస్తుంది దగ్గర, ఇది మా ప్రాథమిక కర్తవ్యం. మీకు సంఘీభవం ప్రకటించారు గారు, మీరు గమనించలేదు ఆయన రోజు ఉండే జోష్ ఈరోజు శ్రీనివాస్ గారిలో లేదు. ఇప్పుడు ఈ ఈ డిబేట్లో కూర్చున్నప్పుడు రోజు ఉండే జోష్ శ్రీనివాస్ గారిలో లేదు. ఏదో ఏదో మనస్తాపంతో అయితే ఉన్నట్టున్నారు ఆయన. అది ఎవరికైనా ఉంటుంది కదా సార్. ఇప్పుడు కన్నతల్లాడి పార్టీ ఒక స్థాయి ఎదుగుదామని ప్రయత్నంలో ఆయన కూడా ఒక ఆస్పిరెంట్. లాస్ట్ టైం నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేద్దామని మా సుందరబాబు విజయ కుమార్ వీళ్ళందరూ మాకు ఎప్పటి నుంచి మిత్రులు, ప్యానలిస్టులు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ పోరాటానికి మొదట గండి కొట్టి